జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఆయన ఇంట్లో కూర్చొని పరిపాలన చేతగాక ఒక అసమర్థ రావణ కాస్ట్ రాజకీయానికి తెరలేపారు. ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు అడిగితే మంత్రులు గాని ఆయన గాని కనీసం ఒక్క ఇండస్ట్రీ ఉన్న వ్యక్తితో కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడటం కానీ చర్చించటం కానీ జరిగిందా అని మేము అడుగుతూ ఉన్నాను. ఒక్కదంటే ఒక్క ఇండస్ట్రీని తెచ్చారా మీరు? తేలేదు. మా రోసయ్య గారిని అడిగితే ఒక ఇంటర్వ్యూలో మీరు ఉద్యోగాలు ఏం తెచ్చారు అంటే ఆయన సమాధానం 2.5 లక్షల వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చామంటా ఉన్నారు. దేశంలో మినిమం వేజ్ అనేది ఒక ఉంటుంది, అంటే ఒక మనిషి బతకడానికి కావాల్సినటువంటి ఆదాయం నెలకి మినిమం వేజ్ 11,500 రూపాయలు. అయితే 5,000 రూపాయల ఉద్యోగం ఒక ఉద్యోగమా అని అడుగుతా ఉన్నాను. ఈ 5,000 రూపాయలతో ఏం చేసుకోవాలి? సంక్రాంతి పండగ చేసుకోవాలా, రంజాన్ చేసుకోవాలా, క్రిస్మస్ చేసుకోవాలా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, అత్యంత తక్కువ ఉన్నటువంటి ఆదాయం ఉన్నది అంగన్వాడీ ఆయాకి కూడా 7,000 రూపాయలు ఇస్తే నువ్వు వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇచ్చి అది ఉద్యోగం అంటే 1,00,000 రూపాయలు అప్పులు చేసి పేద ప్రజలు వారి పిల్లల్ని చదివిస్తూ ఉంటే ఉపాధి లేక వారు ఊళ్ళు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళలేక బతకలేక వాళ్ళ కుటుంబాలు ఛిద్రమైపోతా ఉంటే నువ్వు కానీ నీ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేశారు అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజున కేవలం బటన్ నొక్కటం ఒక్కటే మార్గంగా పెట్టుకొని ఇక్కడ ఉన్న ప్రతి సంస్థని కూడా అప్పుల పాలు చేసి ఇదే మేము కోరుకున్నటువంటి పరిపాలన అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. బటన్ నొక్కడానికి నువ్వెందుకయ్యా? ఒక ఐఏఎస్ ఒక చీఫ్ సెక్రటరీ ఉంటే కూడా నొక్కుకుంటా పోతాడు. పరిపాలన అంటే బటన్లు నొక్కడం కాదు. పరిపాలన అంటే పేద ప్రజలకి వారికి ఏమి కావాలో ఒక ప్రణాళిక రచించి ఒక పక్కా ప్లాన్తో 2-3 సంవత్సరాలుగా ముందు చూపు చూసి వారికి అవసరమైనప్పుడు ఆదుకునే విధంగా ఉండటం. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు అతనికి బయటకి వచ్చినప్పుడు అతనికి ఉద్యోగం కల్పించాలనేటువంటి ఒక ముందు చూపు ప్రణాళికకి నిన్ను ఎన్నుకున్నారు తప్పించి బటన్లు నొక్కడానికి నిన్ను ఎన్నుకోలేదు అని చెప్తా ఉన్నారు. ఆ రోజు మీరేం చెప్పారు? ఈ మద్యం అనేది మహిళలకు ఒక మహమ్మారిలా పేరుకుపోయింది, మహిళల జీవితాలు చిన్న భిన్నం అవుతున్నాయి, దీన్ని నేను 3 దశల్లో అంత వందిస్తానని చెప్పారా లేదా? 3 దశల్లో నువ్వు చేయకపోగా 3 సార్లు రేట్లు పెంచావు. ప్రపంచంలో ఎవ్వరికి తెలియని బ్రాండ్లన్నీ ఆంధ్రప్రదేశ్ లో సృష్టించావు. ఆ మందు తాగి మత్తు మైకంలో ప్రజల జీవితాలు కూలిపోతూ ఉంటే నువ్వు ఆపటానికి ఏమన్నా చేశావా అని అడుగుతావు. ఈరోజు మహిళల తాలిబొట్లు తెగిలిపోతున్నాయి, పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు, ఉద్యోగాలు లేక డిప్రెషన్ లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈరోజు వస్తా ఉంటే నేను కాలువలు చూస్తూ ఉన్నాను, కాలువలకి కూడా నీళ్లు లేకుండా కన్నీళ్లు తెప్పించేటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. కాలువలలో పంటలకి నీళ్లు కావాలనేటువంటి ఒక ప్రణాళిక ఉండాలా లేదా అని అడుగుతా ఉన్నాను. 2 పంటలు పండించాలి కదా రైతులు, వారికి నీళ్లు కావాలి కదా. అసలు పండితేనే గిట్టుబాటు ధరలు లేక కల్తీ విత్తనాలతోటి కల్తీ ఎరువులతోటి వారి జీవితాలు ముందుకు సాగకపోతా ఉంటే నీలాంటి అసమర్థ పాలనతో మళ్ళీ నీళ్లు కూడా లేకుండా 30-40 క్వింటాలు పండాల్సిన పంటని 10-20 క్వింటాలకు పండిస్తే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని నేను మీ అందరినీ అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇలా నేను చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక అసమర్థ అవినీతి పాలన సాయంత్రం వరకు పడుతుంది.
ఈ గుంటూరు ప్రాంతంలో దొరికిన ప్రాంతాన్నల్లా తువ్వి తువ్వి పెట్టారు. గ్రావెల్ రూపంలో ఈస్ట్ గోదావరి పోతే ఫుల్ గా బాక్సైడ్ తవ్వారు, నెల్లూరు పోతే సిలికా క్వార్ట్జ్, రాయలసీమ పోతే కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ సరిహద్దుల్లో కూడా గ్రానైట్ తవ్వారు. రాష్ట్రం నలుమూలల పేద ప్రజలకు చెందాల్సినటువంటి ఆర్థిక వనరులని విచ్చలవిడిగా తవ్వి పక్క రాష్ట్రాలకు అమ్మి అవినీతి సొమ్ము చేసుకుని సోషల్ మీడియా రూపంలో ఒక దుష్ప్రచారం చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన, పవన్ కళ్యాణ్ గారి పైన బూతుల ప్రయోగం చేస్తూ మళ్ళీ గెలవాలని చూస్తూ ఉన్నారు. ఆ రోజు మీరు పరిటాల రవి గారిని పొట్టన పెట్టుకున్నా కూడా తెలుగు జాతి ఫ్యాక్షనిజంలో ఉండకూడదు, అభివృద్ధి వైపు వెళ్ళాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 అధికారంలో ఉన్నా కూడా మీ మీద పగ తీర్చుకోలేదు. కనీస జ్ఞానం లేకుండా మళ్ళీ అదే ఫ్యాక్షనిజాన్ని, ఫ్యూడలిజాన్ని, దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని, నీ పులివెందుల రాజకీయాన్ని రాష్ట్రం అంతా వ్యాపింపిత చేద్దాం అనుకుంటా ఉన్నావు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నీ అరాచకాలు సాగావు, నాలాంటి వారు ఎంతో మంది వస్తారు, మిమ్మల్ని మీ అవినీతి సామ్రాజ్యాన్ని చీల్చి చెండారుతారు అని చెప్తా ఉన్నాను. నారా కోడూరు ప్రజలు మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇంతగా ఆహ్వానించిన మీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రంలో నేను ఏది ఆశించి రాలేదు, మీ కొంత అభిమానం ఇవ్వండి, నా జీవితంలో ప్రతి రక్తపు పొట్టు మీ సేవ కోసం ఉపయోగిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్.